నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి అయిన ఓం శ్రీ గురుభ్యో నమః. న్యూమరాలజీ ప్రకారంగా డెస్టినీ వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా అకార్డింగ్ టు న్యూమరాలజీ, న్యూమరాలజీలో రకరకాల టైపులు ఉన్నాయి. అందులో పైథాగరస్ థీరం ప్రకారంగా కిరో సిస్టమ్ అనేది ఉంది. ఇలా రకరకాల టైప్స్ అనేవి ఉన్నాయి. వాస్తవంగా అయితే జనరల్గా ఆస్ట్రో న్యూమరాలజీ అనేది డెస్టినీ వైబ్రేషన్ తోటి కాంబినేషన్ ఉన్నది, బ్రహ్మాండమైన సపోర్ట్ ఉన్నది. ఒక వైబ్రేషన్ నెంబరు అంటే ఒక మాస్టర్ నెంబర్ కానీ, ఒక డెత్ నెంబర్ కానీ, బ్లాస్టింగ్ నెంబర్ కానీ, ఇలాంటి వైబ్రేషన్స్ తోటి ఒక డెస్టినీ యొక్క వైబ్రేషన్ తోటి ఒక గ్రావిటేషన్ ఒక ఆకర్షణ శక్తితోటి ఏర్పడ్డ నెంబర్స్ అనేవి ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారంగా. ఇందులో ముఖ్యంగా 13th నెంబర్ అనేది డెత్ నెంబర్ అంటాం. మనకి చాలా మూవీస్లో, ఇంగ్లీష్ మూవీస్లో, చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. 13వ నెంబర్ అంటే 13 నెంబర్ ఉన్నవి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని, డెవిల్ నెంబర్ అని, తర్వాత కొంత దయ్యాలు తిరుగుతున్నాయని, కొంత రాక్షసులకు సంబంధించింది కూడా కొన్ని ఉన్నాయని, ఆ నెంబర్ 13 నెంబర్ అనేది అనుకూలంగా ఉండదని చాలా నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ సినిమాల పిక్చర్స్లో మనం చూస్తూ ఉంటాం. 13th నెంబర్ అనేది ఏ అపార్ట్మెంట్లో కూడా మనం తీసుకోకూడదని, ఎక్కడ కూడా ఏ ఫ్లాట్ నెంబర్ కూడా రాకూడదని, ఆ అపార్ట్మెంట్లో కానీ ఆ నెంబర్ ఉంటే అనుకూలంగా ఉండదని అనేది కొంత భయభ్రాంతులు చెందే నెంబర్ అనేది ఒక మరణాన్ని శాసించే నెంబర్ ఏంటంటే 13th నెంబర్. ఈ 13th నెంబరు చాలామంది కూడా గతంలో పొలిటికల్ లీడర్స్ కూడా 13వ రోజు దిగిపోవటం, 13 రోజులు ఉండటం ప్రధాని ప్రైమ్ మినిస్టర్ పదవిలో, ఇలాంటివన్నీ కూడా చాలా చూసాం. ఒక సీఎం కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక మినిస్టర్స్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇలాంటి 13th నెంబర్ అనేది అనుకూలంగా ఉండదని చాలామంది విశ్వాసాన్ని వ్యక్తం చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా వరల్డ్ వైడ్ మాత్రం ఒక ఇండియన్ మన కంట్రీలోనే కాకుండా అమెరికా కానీ, థాయిలాండ్ కానీ, అది దిస్ ఈజ్ ద 13th నెంబర్ ఈజ్ డెత్ నెంబర్, బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. అంటే ఒక మరణాన్ని, డెత్ను సూచించే నెంబర్ అంటారు. అందువల్ల న్యూమరాలజీ కరెక్షన్లో యాక్చువల్గా వైబ్రేషన్ నెంబర్లో 13th అనేది మనం ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వరు. అంటే ఒక న్యూమరాలజీ కరెక్షన్లో విత్ సర్నేము, వితౌట్ సర్నేమ్లో న్యూమరాలజీలో కరెక్షన్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకి ఏ అనే నెంబర్కి 1 అనే నెంబర్ అనేది ఉంటుంది. అంటే AIJQY అనే నెంబర్కి 1 అనేది నెంబర్ అనేది ఇండికేషన్ ఇచ్చారు. అలానే BKR అనే నెంబర్కి 2 అని, ఇలాంటి నెంబర్స్ అనేవి కూడా యాక్చువల్గా అయితే ఉన్నాయి. అయితే ఈ నెంబర్స్లో మన పైథాగరస్ థీరం తీసుకోండి, కిరో తీసుకోండి, ఎనీ టైప్ ఆఫ్ మెథడ్స్ న్యూమరాలజీ ప్రకారంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి న్యూమరాలజీ కరెక్షన్స్ ద్వారా ఒక డెవలప్మెంట్, ఒక ఇండికేషన్ కావడానికి, వృద్ధి చెందటానికి, ఒక ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఒక జాబ్ పర్పస్లో కానీ, ఒక మ్యారేజ్ కానీ, ఒక చిల్డ్రన్ కానీ, ఒక బిజినెస్ విషయంలో కానీ, అన్నిటికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక హీరో మరి ముందుకు వెళ్ళటానికి కానీ, మరి అలానే ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక పారిశ్రామికవేత్తలు కానీ, వీళ్ళన్నిటికి కూడా 13th నెంబరు ప్రిఫర్ అనేది చెయ్యరు. 13th నెంబర్ అనేది డెత్ నెంబర్, బ్లాస్ట్ నెంబర్ అనుకూలమైన నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్. కాబట్టి మనం ఎప్పుడు కూడా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకునేటప్పుడు పేర్లో కానీ మరి 13th నెంబర్ రాకూడదు, అలానే సర్నేమ్లో కూడా ఇంక్లూడ్ చేస్తే, పేర్లతో ఇంక్లూడ్ చేస్తే 13th నెంబర్ అనేది రాకూడదు. మనకి రావటం వల్ల ఏమిటంటే అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడవు, పాజిటివ్ అనేది అనుకూలంగా ఉండదు. అందువల్ల ఆ నెంబర్ని మార్చి నేమ్ కరెక్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ నేమ్ వల్ల ఏంటంటే, మనం ఎగ్జాంపుల్ ఒక నెంబర్కి 13th నెంబర్ అనేది డెస్టినీ వైబ్రేషన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా ఇస్తే అతను ఎక్కువ కాలం బతకడని, ఉన్నట్టుండి వాహన ప్రమాదాలు, ఓవర్ స్పీడ్గా వెళ్ళటం, అకాల మరణం చెందటం, అంటే డెత్ అనేది ఎక్కువగా రావటం, వివిధ రకాలమైన జబ్బులు, డిసీజ్ రావటం,
ఉన్నటువంటి సడన్గా పడిపోవటం, హార్ట్ అటాక్ లాంటి విషయాల్లో 13th నెంబర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెంబర్ అనేది రాకూడదు. ఈ నెంబర్ వస్తే అనుకూలమైన వాతావరణం అనేది ఉండదు. అందువల్ల ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు 13th నెంబర్ రాకుండా, బ్లాస్ట్ నెంబర్ రాకుండా ఉండటం అనేది మంచిది. ఆ నేమ్ కరెక్షన్లో ఆ నెంబర్ రాకుండా వేరే నెంబర్ చూసుకుని వెళ్తే వాళ్ళ సుఖ సంతోషాలతోటి ఉండే అవకాశం, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.